హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అన్నోన్ థింగ్స్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఎక్స్రేస్. అసలు ఈ ఎక్స్రేస్ని ఎవరు కనుగొన్నారు, ఎలా కనుగొన్నారు, ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎక్స్రేస్ మిషిన్ని విల్హెమ్ కెన్రాడ్ రోయింగ్టన్ అనే ఆయన కనుగొన్నారు. ఈయన 1845 సంవత్సరంలో జర్మనీలో పుట్టారు. ఈయన వేబర్గ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేశారు. దీనికి ఎక్స్రేస్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే, మ్యాథ్స్లో మనకి ఏదైనా విషయం తెలియనప్పుడు మనం ఎక్స్గా కన్సిడర్ చేస్తాం కదా, అలాగా దీనికి ఎక్స్రేస్ అని పేరు వచ్చింది. ఒకరోజు ల్యాబ్లో ఆయన ఒక ఫ్లోరోసెంట్ లైట్ని జనరేట్ అవ్వడం చూశారు. అది ఎలా జనరేట్ అయిందంటే, పాజిటివ్ నెగిటివ్తో కూడిన ఒక గ్లాస్ ఎన్వెలప్ హై వోల్టేజ్ ఇవ్వడంతో ఆ గ్రీన్ కలర్డ్ ఫ్లోరోసెంట్ లైట్ అనేది వెలగడం మొదలైంది. అప్పుడు ఆయన ఆ గ్లాస్ చుట్టూ కార్బన్ని ప్లేస్ చేశారు. అయినా అది అలాగే వెలుగుతుంది. దీనితో ఆశ్చర్యపోయి ఆయన తన చేయిని అడ్డ పెట్టారు. అప్పుడు తన చేతిలో ఉన్న ఎముకలు ఆ గోడపడడం మొదలయ్యాయి. దీంతో ఆయన ఆశ్చర్యానికి గురయ్యారు. తర్వాత తన భార్య పైన ఎక్స్పెరిమెంట్ని ప్రయోగించారు. దాంతో తన చేతికున్న ఉంగరం ఈ ఎక్స్రేస్ ద్వారా కనబడడం ఆయన గమనించారు. ఇప్పుడు మనం ఈ ఎక్స్రేస్ ఎట్లా ఫామ్ అవుతున్నాయో తెలుసుకుందాం. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ లెంత్లో మనం గమనించినట్లయితే, లైట్ కంటే ఈ ఎక్స్రేస్కి వేవ్ లెంత్ చాలా తక్కువగా ఉంటుంది. దాని ద్వారా ఇవి తక్కువ డెన్సిటీ ఉన్న పార్టికల్స్ నుంచి ఈజీగా ట్రావెల్ అవుతాయి, కానీ హై డెన్సిటీతో ఉన్న దాన్ని నుంచి పోలేవు. కాబట్టి ఇవి ఎప్పుడైతే హై డెన్సిటీని క్రాక్ చేస్తాయో అవి అక్కడే ఆగిపోతాయి. దీంతో ఎక్స్రేస్ అనేటివి ఫామ్ అవుతాయి. మన బాడీ ఆర్గాన్స్కి డెన్సిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది, కానీ మన బోన్స్కి డెన్సిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కావున దీని ద్వారా మనకి ఎక్స్రేస్ అనేటివి ఫామ్ అవుతాయి. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.